మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాల్ని అటు రీతిగా నడిపించుకోవాలి. ఎందుకంటే వారి జీవితాలు, వారి భక్తి విధానం, వారి విశ్వాసాన్ని, దేవుని పట్ల ఉన్న భయము, ప్రేమ, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి వలే జీవిస్తే ఆశీర్వదించబడతాం. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు తనని అత్తరుతో అభిషేకించిన మరీ గారిని గురించి ఒక అద్భుతమైన మాటను తెలియజేశారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 9వ వచనం. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. మగ్ధలేనే మరియ గారు ప్రభువు కొరకు చేసిన ఆ కార్యక్రమం ఎప్పటికీ జ్ఞాపకార్థంగా ఉంటుందని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అటువంటి నీతిమంతులు చేసిన కార్యక్రమాలను స్మరించుకోవడం మన ఆత్మీయ జీవితాలకు ఎంతో శ్రేయస్కరం. అలాగే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు కూడా అద్భుతమైన మాటలను తెలియజేశారు. మొదటి కొరింది పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. దానిని విరిచి ఇది మీ కొరకిని నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటికై దీనిని చేయుడని చెప్పెను. ఈ మాటలను బట్టి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణ పునరుద్ధానాన్ని మనం ప్రతి దినం ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ యోగ్యమైన మంచి మనస్సుతో ఆయన యొక్క కార్యక్రమాలను చేసి ఆశీర్వాదాలను పొందుకోవాలి. అలాగే భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అని వాక్యం తెలియజేస్తుంది. మనం వ్యర్థాన్ని చూసినప్పుడు అసహ్యించుకుంటాం, కానీ ఇక్కడ దేవుడు భక్తిహీనుల పేరు తలచుకుంటేనే అసహ్యం అని చెబుతున్నాడు. భక్తిహీనుల పేరుల్లో ప్రవక్త అయిన బిలాము పేరుంది, యెజెబెలు పేరుంది, ఇలా ఎందరో భక్తిహీనులు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడతారు. వారి వలె మనం ఉండకూడదు, జీవించకూడదు. అందుకనే దేవుడు వారినందరినీ దృష్టాంతములుగా మన కళ్ళ ముందు పెట్టాడు. గనుక మనము నీతిగా, దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవించే వారిగా ఉండాలని దేవుణ్ణి వేడుకుందాం. ప్రార్థన. పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, మీకు మా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేడు మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు. అవును దేవ, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది నీతిమంతులు వారు చేసిన కార్యక్రమాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా యొక్క భక్తి జీవితాన్ని కూడా అట్టి రీతిగా నడిపించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మాలో భక్తిహీనతకి చోటును ఇవ్వక మేము మీ ఎదుటిని నీతిగా జీవించుటకు సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.